తెలుగుదేశం పార్టీ జెండా రూపశిల్పి మరియు ఎన్నో సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్గా పనిచేసి అనేక అవార్డులు అందుకున్న కేతా సాంబమూర్తి గారి కుమార్తె ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు లలిత గారు ఆవిడని అడిగి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం రామారావు గారికి అదేవిధంగా కేత గారికి ఉన్న అనుబంధాన్ని నమస్తే లలిత గారు నమస్తే అండి మొత్తం కేతా గారికి ఎంతమంది సంతానం అండి మేము మొత్తం కేతా గారికి ఎనిమిది మంది సంతానం అండి అందులో ఆరుగురు అమ్మాయిలము ఇద్దరు అబ్బాయిలు నేను అందులో ఐదవ సంతానాన్ని భగవంతుడు ఎలా ప్రసాదించాడంటే మాకు ఈ వరాన్ని మాకేత నాన్నగారికి పుట్టిన సంతానానికి అందరికీ కూడా ఈ విద్య వచ్చిందండి అది నాన్నగారి వల్లనే నాన్నగారు ఏ ఒక్కరిని కూడా ఖాళీగా ఉంచేవారు కాదు అందరికీ కూడా డ్రాయింగ్ నేర్పించారు పెయింటింగ్ నేర్పించారు అందరికీ కూడా అలాగే అంటే మా నాన్నగారిలో మా అన్నదమ్ములు ఇద్దరినీ కొంచెం ఎక్కువ ఆయన ఆయన రంగంలో తీసుకెళ్ళాలని అనుకున్నారు తర్వాత నన్ను అనుకున్నారు నేను మంచిగా బాగా పెయింటింగ్స్ డ్రాయింగ్స్ వేయటం చూసి నన్ను ఇంకా పైకి తీసుకొచ్చారు నాన్నగారు ఆ నేపథ్యంలోనే ఈ సురభి వాణిదేవి గారి కాలేజీలోని నాకు సీటు ఇప్పించి ఆవిడ సహకారంతో ఆవిడ పివి నరసింహారావు గారు అమ్మాయి సుర సురభి వాణిదేవి గారు ఆయన ఆవిడ కాలేజీలో నన్ను చేర్పించి చక్కగా అక్కడ బిఎఫ్ఏ డిగ్రీ చేయించారు తర్వాత అక్కడే ఫ్యాకల్టీగా పంచేసాను నేను మేడం గారు నన్ను చాలా ఆదరంగా చూశారు చాలా ప్రోత్సహించారు ఆవిడ నాకు చేసిన ప్రో ఆవిడ ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను ఇంత దూరం వచ్చానని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా డ్రాయింగ్స్ వేస్తున్నానండి డ్రాయింగ్స్ పెయింటింగ్స్ క్లాసులు చెప్తానండి రామారావు గారికి కేత సామమూర్తి గారికి మధ్య పరిచయం ఎలా జరిగిందండి గీతా సాంబమూర్తి గారు అనే మా నాన్నగారు పంతొమ్మిది వందల ఇరవై మూడులోని జూన్ పదహారవ తేదీన జన్మించారండి ఆయన పాలకులు దగ్గర పోడూరు అనే గ్రామంలో పుట్టారు ఆయనకి చిన్నప్పటి నుంచి చిత్రకళ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది దాంతో ఆయన ఈ తులసి కోటలు శిల్పాలు చేయడంలో చాలా నేర్పరతనం ఉండేది ఆయనకి అది గుర్తించిన ఆ ఊరిలో ఆ ఊరికి వచ్చిన పత్తేపురంకి సంబంధించిన మూర్తిరాజు గారు ఆయన గుర్తించారు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అందరికీ కానుకలు ఇస్తున్నప్పుడు నాన్నగారు కూడా వరుస క్రమంలో ఉన్నప్పుడు ఆయన పిలిచి దగ్గరకు తీసుకుని దగ్గరకు పిలిచి ఏ నీకేం కావాలి బాబు అని అడిగినప్పుడు నాకు ఇలా చదువుకోవాలని ఉందని చెప్పారట ఇలా బాంబే జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదువుకోవాలని ఉందంటే అప్పుడు దానికి కూడా ఆయన సంతోషపడి ఆయన నాన్నగారి యొక్క పనితనం అంతా చూసి ఆయన్ని జడ్జెస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కి పంపించి ఆయన చదివించారు అక్కడ ఆయన చదువుకుని వచ్చిన తర్వాత ఇక్కడ మద్రాసులో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో కూడా ఆయన డిగ్రీ పొందారు డిగ్రీ పొందిన తర్వాత ఈయన అప్పటికి ఆయన మూర్తిరాజు గారు ఎమ్మెల్యే పదవిలో ఉన్నా కూడా మా నాన్నగారిని సాంబమూర్తి గారిని మర్చిపోకుండా ఒక పెద్ద టీవీఎస్ శర్మ గారు అనే ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టారు ఆయనతో చాలా చిత్రాలు చేశారు చేసిన తర్వాత అప్పుడు కొంతకాలానికి ఆ టీవీ గారు చనిపోయిన మరణానంతరం రామారావు గారికి ఆ టీవీ తో చేసినప్పుడు ఆ డిజైన్స్ పోర్ట్రేట్లు అవన్నీ చేస్తున్నప్పుడు పోస్టర్ డిజైనింగ్ అంతా నా రామారావు గారికి బాగా నచ్చేది అప్పుడు ఆయన కేత గారిని ఆయన మన టీవీఎస్ శర్మ గారి మరణానంతరం ఈయన్ని పిలిపించారు పిలిపించి ఇంకా ఆ చిత్రాలి పబ్లిసిటీ డిజైనింగ్ చేయాలని కోరారు ఎన్నో వందల సినిమాలకి ఆల్మోస్ట్ చాలా సినిమాలకి చేశారు అందులో శ్రీకృష్ణ అవతారం బట్టి విక్రమార్క గండికోట రహస్యం తిక్కశంకరయ్య ఈ పాండవ్ వనవాసం ఇలాంటి చిత్రాలకు ఎన్నిటికో రామారావు చిత్రాలు చిత్రాలన్నిటికీ పనిచేశారు ఆయన పబ్లిసిటీ డిజైనర్గానే కొనసాగారు ఇంకా చివరిగా ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు కూడా నాన్నగారిదే ఆ డైరెక్షన్ పబ్లిసిటీ రెండూ చేయాలని ఆయన కోరి కోరిక మీదటే నాన్నగారు ఆ చిత్రానికి కూడా పనిచేయడం జరిగింది సినిమాలో పబ్లిసిటీ డిజైనర్గా అంటే పోస్టర్ డిజైనింగ్ ఏ కాకుండా ఇంకేమైనా చేశారండి ఈయన చేసిన పెయింటింగ్స్ క్యాలెండర్గా కూడా వచ్చినాయి ఆ రోజుల్లోనే ఈ ముఖ చిత్రాలు నావల్స్కి ముఖ చిత్రాలు వేసేవారండి అంటే కవర్ పేజెస్ కవర్ కథానాయక మొల్ల అని ఒక నవల ఉందండి కథానాయక మొల్లకి ఆ కవర్ పేజ్ నాన్నగారే వేశారు నాలుగు దశాబ్దాల పాటుగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తెలుగుదేశం పార్టీ యొక్క జెండా మీ నాన్నగారు రామారావు గారు కలిసి కూర్చుని డిజైన్ చేశారు అనే విషయం నాకు తెలిసింది అసలు ఎలా చేశారండి అది రామారావు గారు పార్టీ పెడుతున్న సమయంలో నాన్నగారిని చెన్నై నుంచి తక్షణం నువ్వు హైదరాబాద్కి రావాలి ఇక్కడ పార్టీ పెడుతున్నాం ఇక్కడ మనం జెండా రూపకల్పన చేయాలి నువ్వు తక్షణం రావాలని చెప్పి సందేశం ఇచ్చారు అది కూడా నాన్నగారు వెంటనే ఏం ఆలోచించకుండా తక్షణమే బయలుదేరి వచ్చారు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత వారిద్దరూ కలుసుకుని ఈ పార్టీ జెండా రూపకల్పన ఎలా చేయాలి అన్నది ఇద్దరు సంభాషించుకున్నారు తర్వాత నాలుగైదు సిట్టింగ్లలోని ఎన్టీ రామారావు గారు పేద ప్రజలకి కేతా నువ్వు ఇలా చేయాలి ఎందుకంటే మనము పేద ప్రజలకి కూడు గూడు నీడ అనే కాన్సెప్ట్ మీద మనం రూపకల్పన చేయాలి ఇది ఏ విధంగా చేస్తారన్నప్పుడు నాన్నగారు కూడా కూడు గూడు నీడ అన్నది అంటే మన రైతు రైతుకి ప్రతీక నాగలి ఇల్లు అనేది నీడ చక్రం అనేది కార్మిక శక్తి ఈ మూడింటిని కలిసి రూపొందించి డిజైన్ చేసి రామారావు గారికి చూపించినప్పుడు ఆయనకి ఈ కాన్సెప్ట్ నచ్చి చాలా ఆనందపడ్డారు అది వెంటనే దాన్ని ఓకే చేసి దీన్ని కలర్స్ కూడా ఏ విధంగా చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నారు శుభకరంగా మంగళకరంగా ఉండాలని ఆ పసుపు రంగుని ఎంచుకున్నారు దాంతో చేసి ఇమ్మని అడిగారు అలాగే చేసిచ్చారు నాన్నగారు కూడా అది ఓకే అయిన తర్వాత రామారావు గారు చాలా ఆనందపడ్డారు ఈ రూపకల్పన విషయంలోనే రామారావు గారికి గారికి ఎలాంటి అనుబంధం ఉండేది అండి స్నేహ సంబంధమేనండి చాలా స్నేహంలో మనకి దగ్గర సంబంధం ఎంతగా ఉంటుందో ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేవారండి నాన్నగారు ఎప్పుడు పొద్దున్నే ఎంతమంది ఉన్నా సరే ఆయన అపాయింట్మెంట్ ఐదు గంటలకు అపాయింట్మెంట్ ఇస్తే ఎంతమంది ఉన్నా సరే నాన్నగారికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆయన్ని కేతాగారిని రమ్మనండి అనేవారు ఈయన కూడా అంటే ఎంతమంది ఉన్నా వెయిట్ చేయించేవారు కానీ కేతగారిని వెయిట్ చేయించేవారు కాదు ఎప్పుడైనా సరే కేత గారు వస్తున్నారంటే రమ్మనండి అనేవారంట అంత ఇష్టంగా ఆయన వస్తున్నారు అంటే ఆయన కూడా అంతే ఇదిగా చూసుకునేవారు అనమాట అండి పార్టీలో ఎలాంటి పాత్ర అయినా వహించారా కేత గారు లేదండి పార్టీలకు దూరంగానే ఉన్నారండి రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఎలా చూసుకునేవారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అలాగే ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా అలాగే చూసుకున్నారు ఆయన ఎప్పుడు పిలిచినా వెళ్ళేవారు నాన్నగారు ఆయన ఏదన్నా వర్క్ ఉంటే చెప్పేది అసెంబ్లీలో మీరు పెయింటింగ్ చేయించారు నాన్నగారి చేత రామారావు గారు పెయింటింగ్ చేయించారు అది అసెంబ్లీలో పెట్టించారు అలాగే హైకోర్టులోని జయచంద్రారెడ్డి గారు అని జడ్జి గారు ఉన్నారు ఆయన ఎన్జి రంగావారి పెయింటింగ్ జయచంద్ర గారు జయచంద్రారెడ్డి గారి జడ్జి గారి పెయింటింగ్ అవన్నీ కూడా నాన్నగారి చేత చేయించారండి రాజకీయ నాయకులు మొత్తం పెయింటింగ్స్ అన్ని కాదండి రాజకీయ నాయకులు పెయింటింగ్స్ చేశారు తర్వాత ఎన్విరాన్మెంట్ ల్యాండ్స్కేప్స్ ఇలాంటివి దేవుళ్ళకు సంబంధించిన ఒక శ్రీకృష్ణుడు చెట్ల కింద పరిగెడుకుని వెళ్తున్నట్టుగా నదీ తీరానికి వెళ్తున్నట్టుగా అది పెద్ద పెయింటింగ్ చేశారు తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ కి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి ఫారెస్ట్ పెయింటింగ్ ఒకటి చేశారు ఓన్లీ ఫారెస్ట్ పెయింటింగ్ పెయింటింగ్తోటి అలాగే మన ప్రముఖులు ఎవరు మన డివిఎస్ రాజుగారు అని ఉన్నారు సినీ ఇండస్ట్రీలోని గొప్ప గొప్పవారైన ఆయన ఆయన కూడా వేయించుకున్నారు పెయింటింగ్ నాన్నగారి చేత ఆయన ఇంట్లోని హరికృష్ణ గారి ఇంట్లో పెయింటింగ్స్ అన్నీ కూడా ఉంటాయండి మావి మా నాన్నగారు చేసినవి బాలకృష్ణ గారు హరికృష్ణ గారు నాన్నగారిని ఎంతో ఇష్టపడేవారు ఆయనతోటి బాగా బాగా ఇష్టంగా ఉండేవారండి మీ కుటుంబానికి రామారావు గారి కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ఎలా ఉండేదండి రామారావు గారు కేతా గారిని ఒక మంచి స్నేహితుడిగా ఆదరించేవారు అలాగే మంచి చెడ్డలు కూడా అడిగి తెలుసుకునేవారు అలాగే ఫ్యామిలీలోని ఇద్దరు అబ్బాయిలు ఉన్నారంటే వాళ్ళని తీసుకు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని అడిగేవారు తర్వాత అమ్మాయిలు ఏం చేస్తున్నారు అందరి విశేషాలు అడిగి తెలుసుకునేవారు తర్వాత అలాగే మా తమ్ముడు గారి మ్యారేజ్ కూడా వచ్చారు అందరినీ ఆశీర్వదించారు వారిని అబ్బాయిలను కూడా నాన్నగారికి తోడుగా ఉండాలని మందలించారు తోడుగా ఉండమన్నారు తర్వాత ఆయన వారింట్లో ఏ పెళ్ళిళ్ళు రెండు రెండు పెళ్ళిళ్ళకి అయితే మేము వెళ్ళామండి పురంధేశ్వరు గారి అమ్మాయి గారు పెద్ద అమ్మాయి గారు పెళ్ళికి మేమంతా చిన్న చిన్న పిల్లలం అప్పుడు అండి అప్పుడు కుటుంబ సమేతంగా రావాలని రామారావు గారే కోరారు నాన్నగారిని అన్ నాన్నగారు అసలు అలా కోరిన వెంటనే బసవ తారకం గారు ఫ్యామిలీతో రావాలని చెప్పటంతో మేము అందరినీ తీసుకెళ్లేవారు నాన్నగారు తీసుకెళ్ళి అలాగే రెండు మూడు పెళ్ళిళ్ళకి కూడా మేము హాజరయ్యామండి అక్కడికి పెళ్ళిళ్ళకి వెళ్ళాం ఆవిడ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు చాలా ఆప్యాయంగా పలకరించేవారు మా అమ్మగారిని కూడా చాలా ఆప్యాయంగా పలకరించేవారు మమ్మల్ని అందరినీ బాగా పలకరించేవారండి ఆ తర్వాత మా ఈ హరికృష్ణ గారు బాలకృష్ణ గారు వీళ్ళు మేము చెన్నైలో ఉన్నప్పుడు మా చిన్నతనంలోనే అనుకోండి వాళ్ళు కూడా డిజైనింగ్ నాన్నగారు డిజైన్స్ పోస్టర్ డిజైన్స్ ఏదైనా చూడాలి ఓకే చేయాలి ఎలా ఉంది వాళ్ళు కూడా తాతయ్య అని పిలిచేవారు హరికృష్ణ గారి నాన్నగారిని తాతయ్య బాగున్నారా అట్లా మంచిగా చేస్తున్నారు బాగా చేస్తున్నారని చెప్పి ఎంకరేజ్ చేసేవారు వాళ్ళిద్దరూ కూడా వచ్చి చూసేవారు పోస్టర్ డిజైనింగ్ మా అన్నయ్య మా మా అన్నగారు నాన్నగారు చేసిన వర్క్స్ అన్నీ చూస్తూ ఉండేవారు వాళ్ళు చూసి చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు నేను చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటికి రావడం కూడా జరిగింది కింద ఆఫీస్ వరకు వచ్చి ఆ డిజైనింగ్స్ అన్నీ చూసుకునేవారు అలాగనమాట మంచిగా పలకరించేవారు తర్వాత మా అమ్మగారికి బైపాస్ సర్జరీ జరిగితే నాన్న ఎన్టీ రామారావు గారు మా నాన్నగారికి చాలా భరోసా ఇచ్చి ఆయన మా అమ్మగారిని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించి ఏ ఖర్చులు లేకుండా ఆవిడకి బైపాస్ సర్జరీ చేయించారు ఇదంతా కూడా ఫ్యామిలీ మీద మా మీద అభిమానంతో చేయించారని మేము ఆయనకి సతగోటి నమస్కారాలు బసవ తారకం గారు బొమ్మ గీశారని ఆ బొమ్మ చూసి రామారావు గారు ఎమోషనల్ అయ్యారని విన్నాను మరి దాన్ని ఒకసారి చెప్పరా బసవ తారకం గారు చనిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు నాన్నగారిని పిలిచి నాకు బసవ తారకం గారి లైఫ్ సైజ్ పెయింటింగ్ కావాలని అడిగారండి అడిగినప్పుడు తప్పకుండా చేసేస్తానని నాన్నగారు కళ్ళమడ ముడ ఆనంద బాష్పాలతోటి చక్కగా చేసేస్తాను మీరేమి అని ఆ లెవెంత్ డే రోజుకి చేసి ఇవ్వంగానే నిలువెత్తు పెయింటింగ్ చూడంగానే ఆయన చాలా ఎమోషనల్ అయిపోయారు అయ్యి ఒక్కసారిగా నాన్నగారిని కౌగలించుకుని నా సతీమణిని నా కళ్ళ ముందు సజీవంగా నిలబెట్టావు కేత అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ అయ్యారు అది తలుచుకున్నప్పుడల్లా మాకు చాలా బాధగా ఉంటుందండి ఆయన ఎంత స్నేహంగా ఎంత బాధగా ఆ విషయం వచ్చినప్పుడంతా కూడా నాన్నగారు ఆవిడని చూడంగానే ఆవిడ లేని లోటు తీర్చావయ్యా నాకు అని చెప్పి ఎంతో బాధగా అనేవారు నాన్నగారితోటి సినీ జీవితమే కాదు రాజకీయంలో కూడా పెనవేసుకున్న వీరి అనుబంధం కేతా గారి రామారావు గారి యొక్క అనుబంధం రామారావు గారి మరణం తర్వాత ఏ విధంగా ఆయన ఫీల్ అవ్వరండి రామారావు గారు మరణించారు అన్న వార్త వినంగానే హుటాహుటిని బయలుదేరి వెళ్ళారు నాన్నగారు ఆయన పార్థివ దేహం చూడంగానే ఆయన మీద కప్పి ఉన్న జెండా పార్టీ గుర్తు ఉన్న జెండా కప్పడం చూసి ఆ బాధ చెప్పలేనిది నేను వివరించలేను ఆయన అంతిమ సంస్కారాలు పూర్తయిన దాకా ఉన్నారు కుటుంబ సభ్యులందరినీ పరామర్శించారు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఐదు ఆరు రోజుల దాకా ఎవరితోనూ మాట్లాడలేదు అంత మహోన్నత వ్యక్తితోటి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులతో అందరితోనే మా అందరితోనూ బాధను పంచుకుని అందరం మా బాధలోనే ఉండిపోయాము ఆయన చనిపోయిన తర్వాత కొద్ది కాలానికి నాన్నగారు కూడా చనిపోయారు అయినా కూడా ఆ తెలుగుదేశం జెండా అన్నది రూపకల్పన చేసింది నాన్నగారు అనుకున్నప్పుడు మాకు చాలా గర్వంగా ఉంటుంది నాలుగు దశాబ్దాల పాటు అది ఎరు ఎగురుతుంటే దాంతోపాటు నా ఎన్టీ రామారావు గారే కాదు దాంతోపాటు నాన్నగారు కూడా గుర్తొచ్చినప్పుడల్లా మాకు సంతోషంగాను ఒక పక్క బాధగాను ఉండేది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి